श्री साईनाथाय नमः साई सच्चरित्रम एनिमिदव अध्याय मानव जन्म ओक प्रामुख्यम बाबा ओक भिक्षाटन बाईजाबाई ओक एनलेन सेव मुगर पड़क स्थल राहता निवास कुशाचन मानव जन्म ओक प्रामुख्यम अद्भुत विश्वमंद भगवंतुडु कोटान कोट्ल जीवुलनु सृष्टिंचि उन्नाडु देव यक्ष गंधर्वादुलु जंतु कीटादुलु मनुष्युलु मोदलगु वारिनि सृष्टिंचेनु स्वर्गमु नरकमु भूमि महासमुद्रमु ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు అచట వారు పాపములకు తగినట్లు బాధలు పొందెదరు పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశము కాంచెదరు వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము కాని పుట్టుక కాని వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి వికాక మరొక ప్రజ్ఞ కలదు అదే జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు వారు కూడా భూమిపై మానవ జన్మనెత్తి మోక్షము సాధించవలెనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండి ఉండుననియు తుతకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అనెదరు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు శరీరం ఉండడు చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిత్యతత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదనియు నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశము పోగొట్టుకొనిదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరుగించడం నరకమున పడదము ఉచిత మార్గమేమైనా దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషించకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను గుర్రపరవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకునవలెను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలెను ఇది జీవుని పరమావధి అయి ఉండవలెను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియో గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేమూషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించెను అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులో శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణ చరగతి చేయు అవకాశము కలుగుట మానవుని విద్యుక్ ధర్మము మానవ జన్మ విలువైనదని దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలను ఏమాత్రం అశ్రద్ధ కాని ఆలస్యం కాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతృతపడను తప్పిపోయిన యువరాజుకే చక్రవర్తి ఎంతగా యత్నించునో అటులనే విసుగు విరామము లేకుండా రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారం సంపాదించవలను బద్ధకము అలసత్వము కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలుపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులము ఆగదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు వెళ్ళుట ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినప్పటికీ తెలియనట్టిదగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లిచ్చుచున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందించుకునుట అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురు బాబా సామాన్య ఫకీర్ వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడును ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండిరి
దైవ భక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రములు. వారు సుఖములకు పొంగరు, కష్టముల వలన కృంగిపోరు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిగా చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తడి వారు. వారి భిక్ష ఎట్టిదో చూతం. బాబా యొక్క భిక్షాటనము. షిరిడి జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఎండ్ల వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వల్లే నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టమ్మా అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడ్డివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని దానికి ఒక గుడ్డజోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందు ఉంచుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలెలోను వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్నేండ్ల వద్దే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్ని అన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెను. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేయి స్త్రీ 10 నుంచి 12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకుని చుండెను. కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టనిచ్చేవారు కాదు. ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా. ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవిని, అదే శాశ్వతము, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలు అని బాబా అనుచుండెడు వారు. ఈ పావన చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదటి సిరిడి ప్రజలు బాబాను పిచ్చి పకీరుగా భావించి అటులనే పిలిచేవారు. భోజనోపాధికే రొట్టె ముక్కలకే గ్రామంలో భిక్షనెత్తి పొట్ట పోసుకున్నట్టు పేద పకీర్ను ఎవరైనా ఎవరు పేద పకీరన్నా ఎవరికి గౌరవం ఉండేది కాదు. కానీ ఈ ఫకీర్ పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచలునుగాను స్థిరత్వం లేనివారు గాను కనిపించినను వారి లోన స్థిరచిత్తులు, వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజబాయ్ యొక్క అనలేని సేవ. తాత్యాకృతి పాటిల తల్లి పేరు బాయిజబాయ్. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడవిలో ముండ్ల పొదలు లెక్క చేయక క్రోసుల దూరము నరిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడకు తాత్యాకు పాటిల్ని ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటకు మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుండి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరు హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలులు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడు వారు. బాబా గురు వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లుగా పడుకునేవారు. పక్కలు పరుచుకొని వానిపై చెతికిలబడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చరించుకునేవారు. అందులో ఎవరైనను నిద్ర వచ్చుచున్నట్లుగా కనిపించినా తక్కినవారు మేలుకొల్పుచుండేవారు. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వాణిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కోసారి మహల్సాపతిని అక్కును చేర్చుకొని అతని కాలు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహం ఇంతని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతలను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రాతా నివాసి కుశాల్చంద్ సిరిడిలో గణపతిరావు కొత్తే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచేవారో అంతా ప్రేమ ఆదరములతోనే రాతా నివాసకు చంద్రబాను సేటు మార్వడిని చూచుచుండిరి. ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో
చూచుచు ఆహరణిశలు వాని యోగక్షేమలు క్షేమము చూచుచుండిది. ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోయేవారు. రహతా ప్రజలు బాజా భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనం నందు కూర్చుండజేసి భోజనం పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చరించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడి చేరుచుండేవారు. సిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు రాత మరొక వైపు నీమ్గా ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారికి ఎట్టి కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవు అనేక వారు అనేక మంది కష్టములు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పేదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయనాథార్పణమస్తు. శుభం భవతు.